బీజేపీ ఓట్ల వేట. ఆ పార్టీ అంటే అక్షింతలు, పులిగోర, తీర్థాలు, కాషాయ జెండాలు. వారి పాలన డొల్ల, దేశం పరుగు పోయింది. సబ్కా వికాస్ ఏది? నా బిడ్డను జైల్లో వేసినా బీజేపీకి నేను భయపడలేదు. తెలంగాణ శత్రువే కాంగ్రెస్. నీ బిడ్డను జైల్లో, నీ బిడ్డనంటే లిక్కర్ స్కామ్, మరి మమ్మల్ని ఎందుకు జైల్లో వేసినవా సార్? ఏం స్కాములు చేసినామని వేసినాం, మా మీద దాడి చేపించి ఈ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న ఇగో గీ స్కామ్ చేసిన గీని మోసం చేసిన చూపి కేసీఆర్. ఏమన్నా ఒక ఎవరైనా ఒక ఆధారం ఉంటే ఈ స్టూడియోకి లైవ్ ద్వారా నేను ఆహ్వానిస్తా ఉన్నా, ఆధారం తీసుకొని రండి, ఇగో ఇది చేసిన మల్లన్న నిరూపించండి. వట్టిగానే మమ్మల్ని అందరినీ ఇది ఒక పెద్ద విధ్వంసం చేసిపోయినావు కేసీఆర్. నీ పాపం పండింది. నా బిడ్డను జైల్లో వేసినా బీజేపీకి నేను భయపడలేదు. తెలంగాణ శత్రువే కారణం. దేవుడి మీద ఒట్టుతో కాలం గడుపుతోందట. తెలంగాణ ప్రజల గుండెల్లో నేను, నా గుండెల్లో రాష్ట్ర ప్రజలు. వీడేనేమో జైల్లో ఉన్నది. దించేసి కొట్లాడమంటే ఎలా? ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించండి. దించేసి కొట్లాడమని నేను దించింది ఎందుకు సార్? నువ్వు నచ్చకరేనా? వద్దనే దించే. ఏది ఏది చెరువు మీద కొంగలిగినట్టు ఉంది కథ. చెరువు మీద కొంగలిగితే కొంగలింటుందా చెరువు? మంచుకున్న రాష్ట్రం ఆగమైతుంటే చూస్తూ ఊరుకోవాలా, పోరాడాలా అంటుడు. నువ్వు కూసో ఫస్ట్. మంచుకున్న రాష్ట్రం ఆగమైంది. 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని ఇస్తే 8,00,000 కోట్ల అప్పు చేసి పెట్టి మంచిగా చేసినావు నువ్వు. చూడిగా కథ అయినది. నువ్వు చేసిన అప్పుల కిస్తీలు కడతాను. సావమరణం ఉంది ఇప్పుడు. మంచుకున్న రాష్ట్రం ఆగమైతుంటే చూస్తూ ఊకోవాలా, పోరాడన్నట. మంచుకున్నప్పుడేమో మంచిగా కరగా తిన్నాడు. భువనగిరి రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటూ ఒక వార్త.